గుంటూరు కాకాని రోడ్డు పరమయ్యకుంట మీద వేంచేసి ఉన్న శ్రీ దశముఖ భద్రకాళి మహాతంత్ర పీఠమునందు డిసెంబర్ 8 శుక్రవారం సాయంత్రం 7 గంటలకు 18వ భవానీల భారీ భజన, అగ్నిగుండం మరియు ద్వితీయ బోనాల జాతర. పీఠాధిపతి శ్రీ 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 రామకృష్ణ కాపాలి మహాకాల్ భైరవనాథ్ సరస్వతి ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు, కుంకుమార్చనలు, అమ్మవారి ఏకశిలా విగ్రహమునకు విశేషముగా 500 కేజీల పసుపుతో అమ్మోరు అలంకారములో 108 విశేష ద్రవ్యములతో అభిషేకములు, 108 మంది దంపతులకు మాత్రమే అభిషేకముల అనంతరం అమ్మవారికి దివ్య అలంకారము జరుగును. విడి భక్తులు, భవానీలు, అయ్యప్పలు, దీక్షలో ఉన్న ప్రతి ఒక్కరూ అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం జరుగును. మన నవ్యాంధ్రలో ద్వితీయ శ్రీ భద్రకాళి అమ్మవారి బోనాల జాతర డిసెంబర్ 8, 9, 10వ తేదీలలో నిర్వహిస్తున్నాం. లక్షలాదిగా పాల్గొనండి, ఈ జాతరను జయప్రదం చేయండి. ఇట్లు ఆలయ పీఠాధిపతి శ్రీ 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 రామకృష్ణ కాపాళి మహాకాళ్ భైరవనాథ్ సరస్వతి, ఆర్గనైజర్ పల్లా శ్రీనివాసరావు మరియు భక్త బృందం.